గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మహా న్యూస్. డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కారణంగా ఖమ్మం దగ్గర మున్నేరు వరద ప్రవాహం 16 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గంట గంటకు మున్నేరు వరద ప్రవాహం పెరుగుతూ వస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మైక్ల ద్వారా ప్రజలకు పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మంత్రి సీతక్క జిల్లా అధికారులతో అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే మున్నేరు వరద పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సిన ఆహార ఇతర ఏర్పాట్లను చూడాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణలో రాబోయే 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉందని, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉందని, రాబోయే 2 రోజుల్లో ఉత్తర దిశ వైపుగా కదులుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కారణంగా ఖమ్మం దగ్గర మున్నేరు వరద ప్రవాహం 16 అడుగులకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొదటి ప్రమాద హెచ్చరికనైతే అధికారులు జారీ చేశారు. మరోవైపు మంత్రి సీతక్క అధికారులను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలుసుకుంటూనే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ఖమ్మం కరెస్పాండెంట్ రామకృష్ణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రామకృష్ణ, మున్నేరుకి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. నిన్న సాయంత్రం 9 అడుగులకు ఉన్నటువంటి మున్నేరు వరద ఉధృతి ఈ రోజు 15 అడుగులకు చేరుకుంది. దాదాపుగా 6 అడుగుల మేరగా వరద ఉధృతి అయితే పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఆకేరు నది నుంచి కావచ్చు, ఇటు బుగ్గవాగు నుంచి కావచ్చు, భారీగా వరద నీరు వచ్చి మున్నేరులో చేరుతూ ఉండటంతో మున్నేరుకైతే వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. పోయినసారి మొన్న సరిగ్గా గత ఆదివారం రోజే 36 అడుగులు మున్నేరు వరద నీరు వచ్చింది. ఈ క్రమంలోనే ఖమ్మంలో దాదాపుగా 8,000 కుటుంబాలు నిరాశలు అయ్యారు. అందుకని ఈసారి ముందస్తు జాగ్రత్తలుగా మున్నేరుకు వరద ఉధృతి ఉందన్న వాతావరణ శాఖ సూచనలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అర్ధరాత్రి సమయంలోనే మొత్తం కూడా మున్నేరు పరివాహక ప్రాంతాలు అయినటువంటి దానవాయిగూడెం, మోతీనగర్, ప్రకాష్ నగర్, అదేవిధంగా దంసలాపురం ఏరియాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా, మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా మున్నేరు వరద ఉధృతి కనుక కొనసాగితే మరిన్ని ప్రాంతాలు నేట మునిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా కలెక్టర్ సిపి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలకు చెప్తున్నారు తక్షణమే ఈ ప్రాంతాలు ఖాళీ చేసి రావాలి అని చెప్పి, పునరావాస కేంద్రాలకు తరలి రావాలని చెప్పి కలెక్టర్ సూచిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి వరదల ఉధృతి దృష్ట్యా ఈసారి ఎవరు కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా జలాశయాల వద్ద కావచ్చు, మున్నేరు నది వద్ద కావచ్చు ప్రతిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాష్ నగర్ ప్రాత బిడ్కి అది కొంత నిర్మాణంలో ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రకాష్ నగర్ బిడ్జి గుండా రాకపోకలను నిలిపివేశారు. అదేవిధంగా మున్నేరు బ్రిడ్జిని కూడా, కాలువడ్డ దగ్గర ఉన్నటువంటి మున్నేరు బ్రిడ్జి వద్ద కూడా కేవలం ఆటోలు, ద్విచక్ర వాహనాలకు మాత్రమే
ఇటువైపు వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి బ్రిడ్జి ద్వారా మాత్రమే రాకపోకలు కొనసాగించాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే రాబోయే 2-3 రోజుల పాటు కూడా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో మున్నేరు వరద ఉధృతి అయితే కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైతే సూచనలు జారీ చేశామో, గతంలో ఏ ప్రాంతాలైతే నేటి మునిగాయో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలిరావాలని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. 1077 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరికన్నా ఎటువంటి ఇబ్బంది ఉంటే తక్షణమే ఈ నెంబర్ కు ఫోన్ చేస్తే అధికారులు వచ్చి సహాయం చేస్తారని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పటికే అధికారులతో మాట్లాడుతున్నారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలి, పూర్తిగా వరద తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే, ప్రమాదం లేదు అనుకున్న తర్వాత మాత్రమే వాళ్ళని తిరిగి ఇళ్లకు పంపించాలి అని చెప్తున్నారు. వారం రోజుల క్రితం ఇళ్లని వరద నీరు చుట్టుముట్టినప్పుడు మొత్తం కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నిరాశలయ్యారు, కట్టు బట్టలతోనే మిగిలారు, ఇళ్లలో సామాన్లు మొత్తం కూడా వరదలో కొట్టుకుపోయాయి. మళ్ళీ వారం అసలు ఆ చేదు జ్ఞాపకాల నుంచి మరొక ముందే మళ్ళీ వరద చుట్టుముట్టడంతో ఆ ప్రాంత వాసులు మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. తాము కేవలం కట్టు బట్టలతో మిగిలాము, తమ ఆస్తులు మొత్తం కూడా ఆ వరద పాలయ్యాయని చెప్పి కన్నీరు మున్నీరు అవుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వర రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాసేపటి క్రితమే కమ్మూలో ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో దంతలపనంలో పర్యటించారు, ఆ బాధితులను ఓదార్చారు. ఖచ్చితంగా మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు అక్కడ ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వరద బాధితులు, వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటుంది, మనోధైర్యం కోల్పోవద్దు అని చెప్తున్నారు. రాబోయే 2-3 రోజుల పాటు కూడా వరద ముంపు ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖమ్మం ప్రజలు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాతగా కూలి కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి కోడల ఇళ్ల దగ్గర కావచ్చు, జలాశయాల దగ్గర కావచ్చు, ఎవరు వెళ్ళవద్దు అని చెప్తున్నారు. ఇంకా చాలా ప్రాంతాల్లో రోడ్ల మీదకు వరదలు వచ్చి రోడ్లు పొంగి పొర్లుస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల వద్ద, జలాశయాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు కూడా ఆ జలాశయాలు దాటే ప్రయత్నం చేయొద్దు అని కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇటు పశువుల కాపర్లు కూడా పశువులు మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్ళవద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వరదలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. మొన్న కిన్నెరసాని డ్యామ్ దగ్గర వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది, అకస్మాత్తుగా వరద రావడంతో పశువుల కాపర్లు 7 ఆ వరదలో చిక్కుకున్నారు. దాంట్లో 6 సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు, ఒక వ్యక్తి ఆ వరదలో జల్లంతయ్యారు. కాబట్టి వాళ్ళందరూ కూడా, పశువుల కాపర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా చేపల వేటకు కూడా ఎవరు వెళ్ళవద్దు, జలాశయాలు దాటే ప్రయత్నం కూడా చేయవద్దు. రాబోయే 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండేటటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా ఎవరు ప్రయాణాలు పెట్టుకునే ప్రయత్నం చేయవద్దు, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఏదన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేయాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. రాబోయే 2-3 రోజుల పాటు మాత్రం ఖమ్మం జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.
ఖమ్మం జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కారణంగా ఖమ్మం దగ్గర మున్నేరు వరద ప్రవాహం 16 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. గంట గంటకు మున్నేరు వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మైక్ల ద్వారా ప్రజలకు పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మంత్రి సీతక్క ఆ జిల్లా అధికారులతో అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. వెంటనే మున్నేరు వరద ప్రవాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సిన ఆహార ఇతర ఏర్పాట్లను చూడాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశాలు ఇచ్చారు. బుల్చిన్లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్. స్లీప్ కంపెనీ అనే కంపెనీ మంచి స్లీప్ కోసం.